దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యేసయ్య మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరితో పలికారంటే, ప్రవక్త అయిన నాతాను భక్తుడైన దావీదుతో పలికిన మాట. ఈ మాట పలకటానికి సందర్భం ఏంటంటే, దావీదు ప్రవక్త అయిన నాతాను గారిని పిలిపించి ఈ మాట అంటారు, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నాను. అయితే యెహోవా నిబంధన మందసమైతే తెరల చాటున ఉంది కదా, నాకు చాలా బాధగా ఉంది, నా హృదయంలో చాలా ఆవేదనగా ఉంది. ఆయనకి నేనొక మందిరం కట్టాలి, ఒక ఆలయం కట్టాలి అనేది వ్యక్తపరిచాడండి. చాలా బాధగా ఉంది, నేను కట్టాలి అని, మీకు తోచిందంతా చేయండి అన్నాడు. అప్పుడు ఆయన ఆ పనిలో ఉండి డబ్బును, బంగారాన్ని, ఇక వాటికి కావలసినవన్నిటిని, వస్తువు సామాగ్రి అంతటిని సమకూరుస్తూ ఉన్నారు. ఈ లోపల ఎప్పుడైతే దేవుని కొరకు ఇంత మంచి పని, మంచి ఆలోచన కలిగి ఉన్నాడో, ఇలాంటి మంచి ఆలోచన కలిగిన ఈ దావీదును గూర్చి మరలా ప్రవక్త అయిన నాతానుతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు వెళ్ళి దావీదుతో ఇలా చెప్పు, అదేంటంటే, నేను గొర్రెల దొడ్డిలో ఉన్న అతన్ని తీసి ఇజ్రాయేలు పైన అధిపతిగా చేసి హెచ్చించాను. అయితే నా గురించి, ఈ ఉన్నత స్థాయిలో ఉండి నా గురించి ఆలోచిస్తున్నాడు, నా మందిరం గురించి ఆలోచిస్తున్నాడు. అతడు వెళ్ళిన చోట్లెల్లా నేను అతనికి తోడుగా ఉంటాను, వెళ్ళిన చోట్లెల్లా అతనికి విజయం ఇస్తాను, అతనికి అన్ని రీతుల నేను సహాయం చేస్తాను. అతన్ని ద్వేషించిన వారికి నేను వారిని ద్వేషిస్తాను, వారి ముందు నిలవబడినమను. ఇలా దావీదుని గురించి చాలా మంచి ఆశీర్వచనాలు దేవుడు నాతాను ద్వారా పలికించారండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను దేవుడు ఒక తక్కువ స్థాయి జీవితంలో నుండి ఒక ఉన్నత స్థాయి జీవితంలోనికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టిన తర్వాత అతడు దేవుణ్ణి గురించి, దేవుని మందిరాన్ని గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఇతడు దేవుని గురించి ఎంత మంచి ఆలోచనతో, ఎంత మంచి దృక్పథంతో ఉంటున్న కారణాన దేవుడు అతని గురించి ఆనందిస్తున్నాడు. దేవుడు అతని గురించి ఆనందిస్తూ దేవుడు అంటున్న మాట, నువ్వు వెళ్ళిన చోట్లెల్లా నీకు తోడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. ప్రియ దైవ జనాంగమా, దేవుడు నిజంగా అతనికి తోడుగా ఉన్నాడా? ముందు నుండి దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడండి. మనం సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చూస్తే, అందులో 14వ వచనంలో మనం చూస్తాం, దావీదుకు యెహోవా తోడుగా ఉన్నాడని. అసలు దావీదుకు ముందు నుండి దేవుడు ఎందుకు తోడుగా ఉంటున్నాడు? ఇప్పుడు మరలా ప్రత్యేకంగా అంటున్నాడు, నీకు తోడుగా, నువ్వు వెళ్ళిన చోట్లెల్లా నీకు తోడుగా ఉంటాను అని. ఎందుకు అంటున్నారంటే, దావీదుని గురించి అక్కడ రాయబడి ఉంది. మొదటి సమూయేలు 18:14లో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే దావీదు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా అతడు అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. అతనికి ఒక మంచి బుద్ధి ఉంది, ఎప్పుడు అదే మంచి బుద్ధి. మనుషులను బట్టి బుద్ధి మారలేదు, పరిస్థితులను బట్టి బుద్ధి మారలేదు. అతని బుద్ధి ఎప్పుడు అదే మంచి బుద్ధి, అదే మంచి ప్రవర్తన. అందుకు దేవుడు ఆ దావీదును చూచి ఎంతగానో ఆనందించి, అతడు వెళ్ళిన చోట్లెల్లా అతనికి తోడుగా వెళుతున్నాడు, వెళ్ళిన చోట్లెల్లా దేవుడు అతనికి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మనం కూడా మనం వెళ్ళిన చోట్లల్లా దేవుడు మనకు తోడుగా వస్తే బాగుండు అనుకుంటున్నాం కదా. దావీదుకు తోడుగా వెళ్ళిన దేవుడు మనకెందుకు తోడుగా రాడు? అయితే దావీదులాగా మనం కూడా అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తిద్దామా? మన బుద్ధి ఒక్కసారి ఉన్న బుద్ధి ఇంకొకసారి ఉండదు, ఒక్కసారి ఉన్న ఆ మంచితనం ఇంకొకసారి ఉండదు, ఒక విషయంలో ఉన్న ఆ మంచితనం ఇంకొక విషయంలో ఉండదు. కానీ దావీదు అలా కాదు, సమస్త విషయాలలో ఎల్లప్పుడూ సుబుద్ధి, ఎప్పుడు సుబుద్ధి, అన్ని విషయాల్లో సుబుద్ధి. అందుకే దావీదుకి దేవుడు తోడుగా వెళుతున్నాడు, వెళ్ళిన చోట్లెల్లా దావీదుకు దేవుడు జయమిస్తున్నాడు. ఇలా మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడండి. 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో అక్కడ హిజ్కియా అనే రాజు కనిపిస్తాడు. అతని గురించి 7వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా అతనికి తోడుగా వెళుతున్నాడంట, తాను వెళ్ళిన చోట్లల్లా అతను జయం పొందుతున్నాడంట. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి దావీదు తోడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు హిజ్కియాకు కూడా దేవుడు తోడుగా వెళుతున్నాడు. ఎందుకు హిజ్కియాకు దేవుడు తోడుగా వెళుతున్నాడు అంటే, ఆ ముందు 2 వచనాల్లో మనం చూస్తే మొదటి మాట, అతడు యెహోవా దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు అనే మాట చూసాం. అంటే దేవుడు అంటే అతనికి గొప్ప విశ్వాసం, దేవుని మీద నమ్మకం ఉంచినవాడు, అందుకే దేవుడు అతనికి తోడుగా వెళుతున్నాడు. ఇక 2వ మాట ఏంటంటే, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను అనే మాట మనం చదువుకున్నాం. అంటే దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఇతడు దేవునితో హత్తుకొని వెంబడిస్తున్నాడు. ఎన్నొచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను మాత్రం నిన్ను విడవనయ్యా, ఒక్క నిమిషం కూడా నేను విడవనని హత్తుకొని వెంబడిస్తున్నాడు. ఆ వెంబడించే అతగాడు ఎలా వెంబడిస్తున్నాడో చెప్పనా, ఏ రోజున వెనక తీయట్లేదు. దేవుడు మోషే ద్వారా ఏమేమి ఆజ్ఞాపించారో ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటున్నాడు. అందుకే హిజ్కియాకు దేవుడు తోడుగా వెళుతున్నాడు, వెళ్ళిన చోటల్లా దేవుడు జయమిస్తున్నాడు. ఈ రోజున దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడే, హిజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నాడే, వారిద్దరూ వెళ్ళిన చోటల్లా దేవుడు జయమిచ్చాడే. మనకు కూడా తోడుగా వస్తానంటున్నారు, ఈ రోజున వెళ్ళిన చోట్లెల్లా మనకు తోడుగా వస్తానంటున్నారు. అయితే ఆయన తోడుగా వస్తే ఎంత విజయం, ఎంత ఆనందం, ఎంత ఆశీర్వాదం. ఆయన తోడుగా రావాలంటే ఈ పనులు మనం కూడా చేస్తే బాగుంటుందిగా. ఒకటేమో అన్ని విషయాల్లో ఎప్పుడు సుబుద్ధి, రెండవది యెహోవా మీద విశ్వాసం ఉంచటం, మూడవది ఆయన్ని హత్తుకొని వెంబడించటం, వెనక్కి తీయకుండా ఆయన్ని హత్తుకొని వెంబడించటం, నాలుగవది ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవటం. ఇలా మనం ఉండగలిగితే దేవుడు వారిద్దరికీ తోడున్నట్లు మనకు కూడా తోడుంటాడు. దైవచనునిగా మీ అందరి కోసం నేను చేసే ప్రార్థన, మీరు వెళ్ళే ప్రతి స్థలాలలో ప్రభు మీకు తోడుగా వచ్చునుగాక, మీరు వెళ్ళిన ప్రతి స్థలములో ఆయన గొప్ప విజయాన్ని మీకు ఇచ్చునుగాక, మీ పక్షాన దేవుడు అద్భుత కార్యాలు జరిగించునుగాక. నిశ్చయంగా ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానం ఎంతో శ్రద్ధతో ఆసక్తితో విన్న నీ ప్రియ భక్తులకు దయచేసి మీరు తోడుగా ఉండి వారు చే ప్రతి కార్యములో ప్రతి ప్రయత్నంలో గొప్ప విజయాన్ని వారికి ప్రసాదించండి. వెళ్ళిన ప్రతి స్థలములో మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి కృప చూపించమని మా ప్రార్థన మీరు ఆలకించినందులకు, అంగీకరించినందులకు, గొప్ప ప్రతిఫలం మీరు అనుగ్రహిస్తున్నందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.